తెలుగువారి పండుగ ఉగాది. ఉగాది పండుగ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించటం మొదలుపెట్టాడని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవనానికి ప్రారంభానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున వేకువజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలకు నూనె పట్టించి తలంటు స్నానం చేస్తారు. నూతన వస్త్రాలు ధరించి మామిడి తోరణాలతో గుమ్మాన్ని అలంకరించి గడపకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఇష్ట దైవానికి పూజ చేసి ఉగాది ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తిని ఆనందిస్తారు. అయితే ఉగాది రోజున తినే ఉగాది పచ్చడిలో ఈ రెండింటినీ కలిపితే కష్టాలు తప్పవని పండితులు చెప్తున్నారు. సంవత్సరం ప్రారంభంలో మీరు చేసిన ఈ పొరపాటు వలన సంవత్సరం మొత్తం కష్టాలు బాధలతో జీవించాల్సిందే అని అంటున్నారు పెద్దలు. మరి పచ్చడిలో కలపకూడని ఆ రెండు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. ఉగాది భావాన్ని నిలిపేది ఉగాది పచ్చడి. షట్రుచుల సమ్మేళనంగా చేసే ఈ ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీకగా చెప్తూ ఉంటారు. జీవితం కష్టాలు బాధలు సుఖ సంతోషాలతో ఉంటుంది అని చెప్పే భావం ఈ ఉగాది పచ్చడిలో ఉంది. ఉగాది నాడు షట్రుచుల సమ్మేళనం తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడిని తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సహనంతో స్వీకరించాలన్న ఉద్దేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది పచ్చడిని మన శాస్త్రాలలో నింబ కుసుమ భక్షణం మరియు అశోక కలికా ప్రాసనం అని పిలిచేవారు. ఋతువుల మార్పు కారణంగా వచ్చే అనారోగ్యాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైనదని చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో వేప పువ్వు, చింతపండు, బెల్లం, మామిడి ముక్కలు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవారు. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క భావం ఉంటుంది. తీపి ఆనందానికి సంకేతం, ఉప్పదనం జీవితంలో ఉత్సాహాన్నిస్తుంది, చేదు బాధ కలిగించే అనుభవాలు, పులుపు నేర్పుగా వ్యవహరించాలని, కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు, వగరు కొత్త సవాళ్ళు. ప్రొద్దున్నే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లో వారంతా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడిని తిన్న తరువాత అల్పాహారం తీసుకుంటారు. అయితే ఉగాది పచ్చడి తయారు చేసేటప్పుడు పొరపాటును కూడా అందులో ఉప్పు కారం వేయకూడదు. బెల్లంలో ఎంతో కొంత ఉప్పు ఉంటుంది. ఇక వేప పువ్వులో కారం, బగరు వంటి రుచులు ఉంటాయి. ప్రత్యేకంగా ఉగాది పచ్చడిలో ఉప్పు కారం వేయటం వలన మరలా వచ్చే ఉగాది వరకు మీకు కష్టాలు తప్పవని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, మరికొంతమంది పచ్చడిలో అరటి పండ్లు, జామకాయలు, కిస్మిస్ పండ్లు లాంటివి వేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇప్పటి వరకు పొరపాటున చేసి ఉంటే రాబోయే ఉగాది నాడు మాత్రం ఇలా చేయకండి. కావున మీరు కూడా ఉగాది పచ్చడి తయారు చేసే విధానంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్ని గుర్తుంచుకొని ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా సిరి సంపదలు కలిగి సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.